ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మిథున రాశి వారికి మానసికమైన ఉత్సాహంతో కార్యక్రమాలు చేయగలుగుతారు, అనుకూల ఫలితాలు సాధిస్తారు. సరియైనటువంటి సపోర్ట్ లేకపోవటం వల్ల, స్నేహితులు సత్సుమతులు కావటం వల్ల మీరు అనుకున్న కార్యక్రమాల్లో మీరు అనుకున్నటువంటి పురోగతిని కొంతవరకు మాత్రమే సాధించగలుగుతారు. ప్రతి పనికి కూడాను ఒక్కళ్ళే వెంపరలాడటం ఇబ్బందికరమైన పరిణామంగా ఉంటుంది. డివిజన్ ఆఫ్ లేబర్ అనేది ఉంటే అనుకూలమైన ఫలితాలు వస్తాయి. మీరు ఒక్కళ్ళే ఎంతకని ఇన్ని విషయాలు కానీ పాకులాడతారు, ఎంతకని కష్టపడతారు. మీ కష్టానికి తగినటువంటి ఫలితం వస్తూనే ఉంది, కానీ రావాల్సింది ఎంతో ఉంది. అది మీరు గుర్తించి బాధపడుతున్న విషయం. దాని త్వరలోనే పరిష్కారం లభిస్తుంది. ప్రతి విషయంలో కూడాను ఎదుటివాడితో చెప్పించుకోకుండా మీరే సర్దుకొని పోవటం అనేది చేస్తారు. పిల్లల విషయంలో కొంచెం దిగులుంటుంది, స్థిరాస్తుల విషయంలో కొంచెం దిగులుంటుంది. ఆర్థికపరమైన వ్యవహారాలు ఇబ్బంది ఏమీ లేదు. దేని మీద పెట్టుబడి పెట్టాలని చెప్పిన ఆలోచన చేస్తారు. చాలా వాటి మీద పెట్టుబడి పెట్టాలని చెప్పిన ఆలోచన చేసి చివరికి మీ మనసు చెప్పినటువంటి విధంగా అంతరాత్మ సాక్షిగా మీరు అనుకున్న విషయాల మీద పొదుపు చేసిన సొమ్ముని పెట్టుబడిగా పెడతారు. వివాహాది శుభకార్యాలు, అందుకు సంబంధించిన చర్చలు, పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు ఇవన్నీ కూడా ఒక కొలికి తీసుకొచ్చే కార్యక్రమాన్ని దాదాపుగా చేపడతారు. అవి ఒక షేపుకి వచ్చే పరిస్థితిగా ఉంది. సంతాన సంబంధమైన విషయాల్లో ఎలాంటి ఇబ్బంది లేదు. వాళ్ళు కష్టపడి చదివి మంచి ఉద్యోగాలు సంపాదిస్తారు. పెళ్లి కాని ఆడపిల్ల విషయంలో, దగ్గరగా వచ్చి దూరంగా వెళ్ళిపోతున్న సంబంధాల విషయంలో ఏమీ దిగులు పెట్టుకోవద్దు. మంచి ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వివాహం కావడం కోసం భృగుపాశుపతి హోమం చేయండి. ములుగు.com సంప్రదించండి, దాని వివరాలు తెలియజేస్తారు. భృగుపాశుపతి హోమం చేసిన తర్వాత ఒక సంవత్సరంలోపు వివాహం జరిగే అవకాశం ఉంది. 100 రూపాయలు జరుగుతాయా అంటే ఆ గ్యారంటీ పరమేశ్వరుడు తప్ప ఎవరు ఇవ్వలేరు. 100 రూపాయలు జరుగుతాయనే గ్యారంటీ చెప్పలేం. కానీ చెప్తున్నటువంటి విషయం ఏదైతే ఉందో, ప్రత్యామ్నాయం పరిహారం ఏదైతే ఉందో, అది వేద సంబంధమైంది, శాస్త్ర సంబంధమైంది. అంతవరకు ఖచ్చితంగా చెప్పగలను. ఇక ఇసుక వ్యాపారం చేసేవాళ్ళు, ఇటుకిరాల వ్యాపారం చేసేవాళ్ళు, మట్టి వ్యాపారం చేసేవాళ్ళు, నీళ్ల వ్యాపారం చేసేవాళ్ళు, ఇనుము వ్యాపారం చేసేవాళ్ళు, బంగారం వ్యాపారం చేసేవాళ్ళు 100,00,000 సంపాదిస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు బ్రహ్మాండంగా మీకు ఇష్టమైనటువంటి రంగంలో, విద్యారంగంలో ఓ స్కూలు పెట్టి దాని మీద బ్రహ్మాండంగా సంపాదిస్తారు. డాక్టర్ ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు, కార్పొరేట్ హాస్పిటల్స్లో పనిచేస్తున్న వాళ్ళు 100,00,000 సంపాదిస్తారు. ఈ కనకవర్షం కురిసినట్టుగా ఉంటుంది. డబ్బులకి ఎలాంటి లోటు ఉండదు. డబ్బుల కట్టల మీద అలా నడుస్తారు. అధ్యాపకులు, ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు, డాక్టర్లు, మెడికల్ ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు వీళ్ళకి ఆ యోగం ఖచ్చితంగా కనబడుతుంది. ఈ రాశిలో జన్మించిన వారు సుబ్రహ్మణ్య కంకణాన్ని చేతి ధరించాలి. సర్పదోష నివారణ రూపు మెళ్ళో ధరించాలి. ఇది చెప్పదగినటువంటి సూచన.